సార్ ఈ మెడికట్కి సంబంధించి మీరు నిన్న పోస్ట్ చేసిన పిక్చర్స్ అది ఒక ఎక్స్పెన్షన్ జాయింట్కి సంబంధించింది తప్ప క్రాక్ వచ్చింది కాదు అని కేటీఆర్ గారు చెప్తున్నారు సార్. దాన్ని అంతా కూడా అవగాహన లేకుండా పోస్ట్ చేశారు పిక్చర్స్ అని ఇద్దరిని కూడా అన్నారు. దానిపైన మీరు ఎట్లా చూస్తారు సార్? నేనేమంటున్నానంటే కుంగిపోయిందని వ్యవసాయ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు, కుంగిపోయిందని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. 2014 నుంచి ఈరోజు వరకు వాళ్ళ కుటుంబమే, 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, మిగతా 5 సంవత్సరాలు కేసీఆర్ గారు. సాంకేతికంగా మాకు అవగాహన లేకుంటేనే అక్కడికి వెళ్ళినమా? మీరు బాంబులు పెట్టి పేల్చారంటే బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి శకలాలు ఎగురుతాయి, భూమిలోకి కుంగిపోదు. అది కనీసము 2వ తరగతి చదువుకునే వాడికి కూడా ఉండే అవగాహన. రెండోది జాయింట్ అనేది ప్రాపర్గా అది ఒక లెవెల్ 0 డిగ్రీస్ మీద మొత్తం అంతా ఈక్వల్గా ఉండాలి. నువ్వు కట్టింది ఒక బ్యారేజ్, బ్యారేజ్ ఎప్పుడైతే కుంగిందో ఆ గ్యాప్ ఎక్కువ ఏర్పడ్డది. ఎవ్రీ 7 క్లస్టర్, 90 పిల్లర్లు ఉన్నాయి అక్కడ. 90ని ఒక 7 క్లస్టర్స్ కింద విడగొట్టి కొన్ని కొన్ని పిల్లర్స్ని ఒక్కొక్క క్లస్టర్ కింద చేసుకుంటూ వేరు, క్లస్టర్కి క్లస్టర్కు మధ్యలో పిల్లర్లు కుంగినప్పుడు వాటి గ్యాప్ ఏర్పడ్డది. సో మీరు ఒకసారి చూసినప్పుడు దాని రీటైనింగ్ వాళ్ళు ఏదైతే ఉందో ఆ రీటైనింగ్ వాళ్ళు ఇట్లా కొంత దూరం ఇట్లా వచ్చి ఇక్కడ డిప్ అయ్యి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా డౌన్ అయిపోయింది. ఎక్కడైతే పిల్లర్లు భూమిలో కుంగిపోయినాయో, 1 మీటర్ కుంగిపోయిందని ఇంజనీరే చెప్పిండు, అంటే దాదాపుగా 3 ఫీట్లు లెవెల్గా ఉండాల్సింది. కుంగిపోయిన తర్వాత ఇంట్లో మీరు 10 పిల్లర్లు వేసి కట్టినప్పుడు ఇగో ఇక్కడ ఒక పిల్లర్ ఉంది అక్కడ ఒక పిల్లర్, ఆ పిల్లర్ కుంగిపోయినప్పుడు దీని ఇంపాక్ట్ ఇక్కడ గ్యాప్ ఏర్పడుతుంది. గ్యాప్ చూపించడం లెవెల్గా ఉండాల్సింది. దానికి ఒక మెథడ్ ఉంది, టెక్నాలజీ ఉన్నది, ఆ గ్యాప్ ఎంత ఉండాలో ఎంత ఉండకూడదు అని. ఈ కుంగిపోయిన దానివల్ల ఈ గ్యాప్ ఎక్కువ ఏర్పడ్డది. ఆ గ్యాప్ చూపించడం కుంగిన దానితో పాటు వాల్ రీటైనింగ్ ఏదైతే ఉందో దాన్ని చూపించుకుంటూ ఎక్కడైతే మీకు గేట్లు ఉన్నాయో, గేట్ల దగ్గర ఎక్కడైతే పిల్లర్స్ కుంగిపోయినాయో ఆ లెవెల్ ఉండాల్సింది. కుంగిపోయింది చూపించుకుంటూ ఇక్కడ ఈ గ్యాప్ ఏర్పడ్డదని మేము చెప్పినాం. ఇప్పుడు కేటీఆర్ ఏంది, కుంగలేదంటాడా, ప్రాజెక్టు దెబ్బతినలేదంటాడా, ఏమంటాడు? సాంకేతిక నిపుణులు ఏం చెప్పారు? కింద ఇసుక కదిలిపోయింది కాబట్టి కుంగిపోయింది అంట. అంటే కింద ఇసుక ఉంటే కదులుతుందన్న కామన్ సెన్స్ ఇంజనీర్లకు లేదా? ఈఎన్సి మురళీధరరావు గారు 40 సంవత్సరాలైంది, 42 సంవత్సరాలైంది డిపార్ట్మెంట్లో, ఏఈ నుంచి ఈఎన్సీ వరకు వచ్చింది. ఈఎన్సి మురళీధరరావు గారికి టెక్నికల్గా అసలు ఆయనకు అంటే అవగాహన లేదా? సిడిఓ ఆఫీస్ నుంచి స్ట్రక్చర్స్ డ్రాయింగ్స్ అన్ని అప్రూవల్ తీసుకుంటారు, వచ్చే ఫోర్స్ ఎంత, గ్రావిటీ ఏంది, దాన్ని ఏ రకంగా కట్టాలి, ఒకవేళ కింద లూజ్ సాయిల్ ఉంటే ఏ రకంగా పైల్ వేసి, సముద్రంలో కూడా గ్యాస్ తీసేటప్పుడు పిల్లర్స్ వేస్తారు, ఎట్లా వేస్తారు, పైల్ చేసి దాన్ని కాంక్రీట్ చేసి సాలిడ్ చేసిన తర్వాత పిల్లర్. ఇక్కడ కింద మొత్తం బొగ్గుంది, ఆ ఏరియా మొత్తం అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పుడు మట్టు నట్టు కాంపాక్ట్గా ఉండదు, పైన నీళ్లు పడ్డప్పుడు డ్యామ్ వచ్చినప్పుడు ఆ వెయిట్ని లెక్కేసుకొని కింద జాగ్రత్త తీసుకోవాలి. మనం ఇల్లు కట్టినా కూడా పిల్లర్స్ వేస్తాం, పిల్లర్స్ కింద లూజ్ సాయిల్ వస్తే మనం ఏం చేస్తాం, మొత్తం కాంక్రీట్ చేసిన తర్వాత పిల్లర్ కడతాం. సో ఈరోజు తప్పించుకోవడానికి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు. అఖిల పక్షాన్ని తీసుకెళ్దాం, సరే మేము ప్రతిపక్షం, మేము ఆరోపణలు చేసినాం. స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నుంచి అఖిల పక్షాన్ని, మీడియా మిత్రులను, ఇంజనీర్లను తీసుకెళ్దాం. అందులో లోపం ఉందా లేదా, అది కుంగిందా లేదా, కుంగితే బాధ్యతలు ఎవరు, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే 2016 పనులు స్టార్ట్ చేశారు. 14 నుంచి 18 వరకు హరీష్ రావు, 18 నుంచి ఈరోజు వరకు కేసీఆర్. కేసీఆర్ కుటుంబమే సాగునీటి పారుదల మంత్రులు, ఇతరులు లేరు. సో జరిగిన తప్పిదానికి వాళ్ళు ఏమంటున్నారు, 5 ఏళ్ళ వ్యారెంటీ ఉంది కాబట్టి 4.5 ఏళ్ళు అయింది, కూలగొట్టి కొత్తది కడతాడంటున్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, కేసీఆర్ కేటీఆర్ కాళ్ళు ఇరగొట్టి మళ్ళీ స్టీల్ రాడ్ వేసి కట్లు కడతారు, ఒప్పుకుంటారా? అసలు ఏమైనా వాళ్ళ వాదనలో ఏమైనా లాజిక్ ఉందా మీరు చెప్పండి. నాగార్జున సాగర్ శ్రీశైలము 8 ఏళ్ళైంది కట్టి, శ్రీనివాస్ గారు ఈనాడు కాంగ్రెస్ వస్తే మొత్తం సంక్షేమ పథకాలన్నీ బంద్ అయిపోతాయి, రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు బిచ్చగాళ్ళకి వేసినట్టు వేస్తానని కేసీఆర్ నిన్న పబ్లిక్ మీటింగ్లో విమర్శిస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నా పన్నులు మేము కట్టే పన్నులు ఇలా పంచుతారా,
రేవంత్ రెడ్డి ఏమన్నా బిచ్చగాళ్ళకి వేసిన పైసలు పంచుతున్నాడు, అవన్నీ సంక్షేమ పథకాలన్నీ బంద్ అయిపోతాయి, కాంగ్రెస్ వస్తే మీరు గుర్తుపెట్టుకోండి అని కేసీఆర్ డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్లో చెప్తాడు. మీరేమంటారు? ఇప్పుడు సంక్షేమం అనేది కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంటు కానీ, రైతులకు ఇథనాలు ఎరువులు వాటితో పాటు వ్యవసాయ పనిముట్లను కూడా సబ్సిడీ రేట్లలో ఇవ్వడం కానీ, ఆరోగ్యశ్రీ పథకాన్ని కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా చట్టబద్ధత కల్పించిందే కాంగ్రెస్ పార్టీ, మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ గత 60-70 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ చూడండి. పెన్షన్ ఇవ్వాలన్నది కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, పేదవాడికి పక్కా ఇవిల్లు ఇవ్వాలనుకున్నదే కాంగ్రెస్ పార్టీ, భూమి లేని పేదలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్మెంట్ భూములను పంచిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పోయి టీడీపీ వచ్చినా, టీడీపీ పోయి కాంగ్రెస్ వచ్చినా ఎప్పుడైనా సంక్షేమ పథకాలు ఆగినాయా? పెరిగినాయి తప్ప. 75 రూపాయలు ఉన్న పెన్షన్ 200 అయింది, 200 ఉన్నది 1000 అయింది, 1000 కాస్త 2000 అయింది, 2000 కాస్త ఈరోజు 4000 అవుతుంది. కాబట్టి కేసీఆర్ తను చేసింది చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ను నిందించాలన్న ఆలోచన ఉన్నాడు. కాంగ్రెస్ ఒక వ్యక్తి నడిపే ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ పార్టీలో కలయిక ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కలెక్టివ్ డెసిషన్స్ ఉంటాయి, కలెక్టివ్ డెసిషన్స్లో ప్రజలకు ఏది అవసరమో అదే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. కేసీఆర్ డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది ఆరోపణలల్లా, అంటే ఆయన బలహీనమైన వాదన మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. రూబిన్ జోసెఫ్, మలయాళ మనోరమ. సార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ, రిప్రజెంటింగ్ మలయాళ మనోరమ న్యూస్ పేపర్. కాంగ్రెస్ పార్టీ ఈజ్ పుట్టింగ్ ఫార్వర్డ్ ది కాస్ట్ పొలిటిక్స్, ఐ మీన్ ఓబీసీ అప్లిప్మెంట్ ఆఫ్ ఓబీసీ కాస్ట్ సెన్సస్ ఎవ్రీథింగ్, బట్ ఆఫ్టర్ ఫాలోయింగ్ ద రిలీజ్ ఆఫ్ యువర్ సెకండ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, దేర్ ఈజ్ ఎ క్రిటిసిజం దాట్ యువర్ పార్టీ హ్యాస్ ఇగ్నోర్డ్ ద బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. హౌ యు ఆర్ గోయింగ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ? దట్స్ ఇట్. సో అబ్సల్యూట్లీ ఇట్స్ ఎన్ ఎ పొలిటికల్ అలిగేషన్. ఐ కెన్ సే ఆల్వేస్ కాంగ్రెస్ ఈజ్ కీపింగ్ ఇన్ మైండ్ దట్ కాంగ్రెస్ పార్టీస్ ఈజ్ ఫర్ సోషల్ జస్టిస్. వీ హ్యావ్ గివెన్ SC/ST రిజర్వేషన్, వీ హ్యావ్ గివెన్ ఉమెన్ రిజర్వేషన్, వీ హ్యావ్ గివెన్ ఓబీసీ రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్, వీ హ్యావ్ ప్రపోజ్డ్ ఉమెన్ రిజర్వేషన్. సో వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఓబీసీ రిజర్వేషన్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాజ్ వెల్ లోక్సభ. So this is an a baseless allegation. End of the day, you see, we are going to give more than TRS. Whatever TRS has given, 23 seats for OBCs, definitely we are going to cross that number. Yadagiri, Anandjyoti.